నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ఈ జనరేషన్ లో చాలా మంది యువత లైక్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అంటే పెళ్ళైన యువత కూడా చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకోవడము వాళ్ళ మైండ్ సెట్ సరిగా లేకపోవడము అండ్ అలాగే ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మన స్టూడియోలో సైకాలజిస్ట్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజర్ గరికే గౌతమ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి చాలా బాగుంది సార్ ఇప్పుడు చాలా మంది కపుల్స్ లో వింటుంది ఏంటంటే సార్ మా వైఫ్ వేరే ఆయనతో మాట్లాడుతుంది సార్ మా హస్బెండ్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారు నాకు నాకు ఆయనే కావాలి ఆయన ఎట్లయినా తీసుకురండి మాకు అప్ప చెప్పండి అనే విధంగా ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా అట్లా బిహేవ్ చేస్తున్నారు అసలు ఈ ఇద్దరు ఎందుకు వేరే వాళ్ళని ఎత్తుకోవడం సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇటువంటి సందర్భాల లోపల ఇఫ్ ఒక అమ్మాయి షేర్ చేసుకుంటుంది నాకు నీ పైన కోరిక లేదు నేను ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా ఇట్లా అట్లా అని లేకుంటే అబ్బాయి చెప్తున్నాడు ఐ వాంట్ టు బీ విత్ యూ నేను అక్కడ తిరుగుతున్నా ఇక్కడ తిరుగుతున్నా అంటే మనుషులందరూ తప్పులు చేస్తారు సో నాకు ఏంటంటే మ్యారేజ్ అనేది చాలా ప్రీసియస్ ప్రెస్టీజియస్ వెరీ నాకు ఒక చాలా గౌరవప్రదమైన థింగ్ అది సో ఒకవేళ తప్పు జరిగినా కానీ ఇఫ్ ఏ ఛాన్స్ గివెన్ ఏ ఛాన్స్ రెక్టిఫై చేసుకోవచ్చు ఎందుకంటే ఆద్మీ గల్తీ ఒక పుత్లా హ్యాంటర్ అంటే మనిషి తప్పు చేయని వ్యక్తి వాడు ఉండడు అమ్మాయి చేసిన అబ్బాయి చేసినా ఎవరు చేసినా కానీ ఒకవేళ అవతల పర్సన్కి క్షమించే గుణం ఉంటే కనుక క్షమించి ముంగడికి పోయే అవకాశం ఉంటే కనుక ముంగడికి వెళ్ళడం మంచిది రెండో థింగ్ ఇఫ్ ద పర్సన్ అదర్ పార్టీ ఈజ్ ఎక్స్ప్రెస్సింగ్ అర్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ నాట్ ఫిజికల్లీ సాటిస్ఫైడ్ ఆర్ ఐమ్ ఎమోషనలీ ఇన్వెస్టెడ్ లేని పైన ఇట్లా అట్లా అంటే ఫస్ట్ ట్రై ట్రై చేయండి ఒక దగ్గర కూర్చొని ఓపెన్గా మాట్లాడుకుంటే ఏం ప్రాబ్లమ్ అవుతుంది ఫిజికల్ ఇంటిమెన్సీ ఇష్యూసా ఎమోషనల్ ఏమైనా డిపెండెన్సీ లేదా లేకపోతే భావాలు కలుస్తలేవా సర్టన్ టైం దాకా మనం అంటే సింపుల్గా చెప్తామా ఇప్పుడు ఒక ఫోన్ ఉంది కదా ఇక్కడ ఒక డొక్కు ఫోన్ ఉన్నది అది ఈ ఫోన్లో ఒకప్పుడు దీన్ని తీసుకొచ్చినప్పుడు దీంట్లో ఎటువంటి అప్డేట్స్ ఉండేవి దీన్ని జియోఐ కానీ దీన్ని ఒక గ్రాఫిక్ ఇంటర్ఫేస్ కానీ ఐకాన్స్ కానీ సాఫ్ట్వేర్ వెర్షన్ కానీ ఒక రకంగా చిన్నగా ఉంటుంది సో రాని రాని ఏమవుతుంటుంది దీంట్లో యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్న వైఫై కనెక్ట్ కానీ అప్డేట్ అవుతుంది తెలుసుకుంటుంది మార్ ఫోన్ మారిపోతుంది ఇది ఒకప్పటి ఫోన్ కాదు నేను లైక్ చేసి వాడుకొని తెచ్చుకున్న ఫోన్ కాదు ఇది ఈ మారిపోయిన ఫోన్ ఇది సో నేను కూడా ఏం చేయాలి నేను కూడా మారాలి దీనికి తగ్గట్టు మారాలి హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇఫ్ వైఫ్ ఈజ్ నాట్ హ్యాపీ సాటిస్ఫైడ్ దెన్ అప్డేట్ నువ్వు మార్చుకో తనకు ఏది కావాలో అది చేయడానికి ప్రయత్నం చేయి అమ్మాయి ఉన్నది అమ్మాయి కూడా ట్రై టు అప్డేట్ బీ ఫ్లెక్సిబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్ నువ్వు అది కంపెన్సేట్ చేయగలుగుతావా మాక్సిమం కోషిస్ చేయండి మాక్సిమం ప్రయత్నించండి వర్కౌట్ అయితే అనుకోండి సొసైటీ కోసమో లేకపోతే ఇట్లా డబల్ స్టాండర్డ్ ఆడుకుంటా గో ఫర్ డ్రైవర్స్ సింపుల్గా ట్రై చేయండి లాస్ట్ తెగేదాకా కష్టపడి ట్రై చేయండి కానీ ఏంటిదంటే మోసం చేయకండి అంటే ఒక పార్టీ అంటే నేను సింపుల్గా చెప్తాను యుఎస్ లోపల నావీ సీల్స్ ఉంటారు పాపం సో వాళ్ళు దేశం కోసం ప్రాణం పెట్టి ఇదైపోతుంటారు బట్ వాళ్ళ టాస్క్ ఏంటిదంటే వెరీ వెరీ టెడిషియస్ టాస్క్ ఇప్పుడు మన లాడన్ కూడా వేసేసింది వాళ్ళే సో వాళ్ళు ఎప్పుడూ రెండు మూడేళ్ళు పోతారు వాడు రాడు సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు వైఫ్స్ ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళు రెండు ఏండ్లు మూడు ఏండ్లు వీడు పని మీద పోయిండు డబ్బులు సంపాదించడానికి పోయిండు కుటుంబాన్ని పోషించడానికి పోయిండు పోయినా కానీ అవతల పార్టీ ఈజ్ అన్ హ్యూమన్ బీయింగ్ అవతల పార్టీకి కూడా ఏంటిది ఆహార్ నిద్ర భయం మైథూన్ అంటే ఏంటిది ఫుడ్ కావాలి నిద్ర కావాలి భయం సేఫ్టీ సెక్యూరిటీ కావాలి మైథూన్ ఇంటిమసీ కావాలి ఇవన్నీ ఉంటాయి కదా ఈజ్ ఆర్ ఆల్ న్యాచురల్ థింగ్స్ సో దే విల్ గో ఫర్ సమ్ అదర్ థింగ్ అనుకోండి వీడు వచ్చినప్పుడు మొత్తం ఆల్రెడీ వార్లో పోయి వాడిని బయటికి జంప్ వచ్చేసిండు ఆల్రెడీ మైండ్లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ ఉన్నది వైఫ్ చూడంగానే అట్లా చేసింది లేకుంటే వేరే పిల్లలు ఉన్నారు వాడు చచ్చిపోతాడు అరే వైలెంట్ అయిపోయి ఆమెను చంపుతాడు లేకుంటే వీలని వీలని ఎవరినో వేసేస్తాడు బయటికి వెంటోట్ చేస్తాడు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఓపెన్ అనుకోండి ఏం చేయాలంటే అరే బై వర్కౌట్ అయితే లేదు సంభవ్ సపరేట్ అయిపోదాం డైవర్స్ తీసుకుందాం నువ్వు నీ దగ్గర నువ్వు ఉండు నా దగ్గర నేను ఉంటా కానీ ఇట్లా ఏంటంటే ఒకరినొకరు మోసం చేసుకుంటా అంటే ఏంటంటే వెన్ యూఆర్ నాట్ ఎమోషనలీ ఇన్వెస్టెడ్ వెన్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ ప్రాపర్లీ నీకు ఏది కావాలో దొరుకుతుంది అనుకోండి సో మనం సొసైటీని మోసం చేసి మనల్ని మనం మోసం చేసుకొని ఎదుటి వ్యక్తిని కూడా మోసం చేయడం తప్పు గౌరవప్రదంగా డైవర్స్ తీసుకోండి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోండి అది ఎప్పుడు కోషిష్ చేయండి లాస్ట్ దాకా ఇప్పుడున్న మనస్పర్ధలు తగ్గించుకుందామా లేకుంటే ఏదైనా ఇబ్బందులు తగ్గించుకుంటే ట్రై చేసి అది అసలు వర్కౌట్ అయితే లేదు వీళ్ళతో నేను బ్రతకలేనా అనే పొజిషన్ వచ్చింది చీట్ చేయకండి చీట్ చేయకండి ఏంటంటే మీరు చీట్ చేసినా కానీ ఎవరినో మీరు చీట్ చేస్తలేరు యు ఆర్ చీటింగ్ యువర్ ఓన్ సోల్ సో ఆబ్వియస్గా మనం ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ టు స్మోక్ ఎ లాట్ ఇన్ మై యంగర్ డేస్ లైక్ ఐ టు స్మోక్ ఎ లాట్ ఐ యూస్ టు బి వెరీ హెవీ స్మోకర్ సో ఏమంటుండే అంటే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుండే బయట కాలనీలోకి పోయి ఎక్కడో దూరంగా పోయి స్మోక్ చేసి ఇంటికి రాగానే మా మదర్ ఆమెకు అన్నీ తెలిసిపోతాయి ఏమనకపోతుండే ఆమె ఇట్లా ముఖం పెట్టుకొని పోతుండే అరే అమ్మా తప్పు చేసేసిన మనకి ఫీలింగ్ ఈ చిన్న స్మోకింగ్ చేస్తేనే తప్పు ఫీలింగ్ వస్తుంది కదా అది ఇంకో పిల్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పులు చేస్తే మనిషి లోపల చచ్చిపోడా డ్యూయల్ లైఫ్ బతకడా అరే అక్కడ ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇట్లా సో మన ఆత్మకు మనం హానెస్ట్గా ఉండాలి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ట్రై టు ఫైండ్ ఎ సొల్యూషన్ అయితలేదు అనుకోండి అవతల పార్టీని నాశనం చేయదు సో వాటి పేరు పోయి ఈ అమ్మాయి పేరు పోయి ఇద్దరు ఒక సొసైటీల కింద డ్రాగ్ అయిపోయి ఒక బ్లాట్గా ఉండకుండా గౌరవప్రదంగా టేక్ ఎ డైవోర్స్ లివ్ యువర్ ఓన్ లైఫ్ సో అట్లా రాకుండా చూసుకోండి నా కోరిక పిల్లలు ఉన్నారనుకోండి మరీ ముఖ్యంగా ఇంకా డబల్ కష్టపడండి ఒక వంద పర్సెంట్ ఎఫర్ట్ పెట్టదు ఉంటే రెండు వందల పర్సెంట్ మనకు దానిపైన ఎఫర్ట్ పెట్టి సో ఈ మ్యారేజ్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగే పిల్లలు అబ్నార్మల్గా ఉంటారు నేను ఓపెన్గా చెప్తున్నాను అంటే మరీ అబ్నార్మల్ అని కాదు కానీ వాడు దొరకది ఇప్పుడు సర్టెన్ టైం దాటిన తర్వాత ఆడపిల్ల ఉన్నది తనకు అమ్మ కావాలి మెచ్యూర్ అయింది మెన్సూరేషన్ స్టార్ట్ అయింది ఏదో ఇష్యూ ఉన్నది డాడీ దగ్గర పోయి డాడీ అని చెప్పుకోలేదు కదా తను కూడా ఒంటరిగా హాస్పిటల్కి పోలేదు కదా షీ నీడ్స్ ఎ గైడింగ్ ఫిగర్ను ఒక మదర్ రోల్ ఉండాలి ఒక మగపిల్ల ఆడు ఉన్నాడు వాడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ దాటినాక రఫ్ అయిపోతాడు వాళ్ళ వాయిస్ చేంజ్ అయిపోతుంది మన ఫిజికల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి మీసాలు వస్తాయి గడ్డం వస్తుంది వాయిస్ చేంజ్ అవుతుంది రఫ్గా అవుతాడు చిన్న చిన్న దానికి కోపం వస్తుంది అన్నీ అయితే వాళ్ళ దగ్గర సో ఇవన్నీ అవుతున్నాయి ఒక ఆడపిల్ల తల్లి కంట్రోల్ జరుగుతుంది లేదు అంటే ఇద్దరు ఉండాలి మీరు తీసుకునే డిసిషను మీ పిల్లల పైన ఎఫెక్ట్ అవుతుంది మీరు ఇటువంటి తప్పులు అనుకోండి యూ విల్ బికమ్ ఏ రోల్ మోడల్ యూ విల్ బికమ్ ఏ రోల్ మోడల్ మీ బిడ్డ రేపటికాల నువ్వు తిరిగినావు కదా నువ్వు అందరూ ఇద్దరు తిరగాలి నేను దిగుత వచ్చిందా కొడుకు అంటాడు ప్రాసిక్యూషర్ దగ్గర పోతాడు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటాడు చిల్లరైపోతాడు దట్ యు ఆర్ ఇండైరెక్ట్లీ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ బీ రెస్పాన్సిబుల్ వర్క్ అవుట్ లేదా గౌరవప్రదంగా దూరంగా ఉండండి విడిపోండి మాక్సిమం ట్రై చేయండి వర్కౌట్ కాకపోతే డోంట్ బికమ్ ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఇది నా పర్టిక్యులర్గా నా పర్సనల్ సో ఫార్ వాట్ ఎవర్ హ్యావ్ సీన్ మై పెయిన్ అండ్ ఏదో ఒక కంటెంప్లేషన్ అనుకోండి సొసైటీని బట్టి సో ఇది ఉన్నది నా మనసులో సార్ ఒక ప్రేమని ఇది ఫేక్ ప్రేమ ఇది నిజమైన ప్రేమ అని గుర్తించడం ఇలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిసీవర్ అనుకోండి మనకు ఆ పర్టికులర్ సెన్సిబిలిటీ ఉండాలి అంటే ఏంటిది ఇది నిజమైన ప్రేమ నా కాదంటే ప్రతి ఒక్కరూ డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు దిస్ గోదావరికని మంచిర్యాల లేకపోతే లేకపోతే కోల్బెల్ట్ ఉన్న ఏరియా లోపల ఖమ్మంలో కూడా కొన్ని కోల్ బెల్ట్ ఏరియాలు ఉంటాయి బాగా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్లో ఉంటారు సో వాళ్ళు ఎప్పుడు కూడా పరుచుకుంటారు కొట్టాడుకుంటారు ఉంటారు అదే మీరు కొంచెం ఇటు సైడ్ వచ్చారనుకోండి మా జగిత్యాల లాంటి ఏరియా లోపల లేకుంటే కరీంనగర్ లాంటి నిజామాబాద్ లాంటి ఏరియాలో మంచి బ్లెస్డ్ విత్ ద న్యాచురల్ రిసోర్సెస్ వాటర్ ఉంటుంది చల్లటి ఏరియా ఉంటుంది దే విల్ బి లైక్ వెరీ స్వీట్ అండ్ ఎక్స్ట్రా రాంగ్ అనే బిడ్డ కూచో సల్లది అవుతావా నీళ్ళు అవుతావా ఇట్లా అట్లా దే ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఇక్కడ వీళ్ళు ఈ బొగ్గుబాయి బ్యాచ్ వీళ్ళ దగ్గర కూడా విపరీతమైన ప్రేమ ఉంటుంది బట్ దే విల్ ఎక్స్ప్రెస్ ఇన్ డిఫరెంట్ వే వాళ్ళు ఒక బూత్ మాట మాట్లాడి రఫ్గా ఇట్లా కొట్టి లేకపోతే అరిసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు ఊరుకుంటూ కూడా కింద పడ్డాడు వన్ పది పది బూతులు తిడతాడు అరే ఇట్లా అట్లా డాష్ 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 అని తిట్టి వాళ్ళకు దెబ్బ కొట్టి అరే దెబ్బ తాక్తే ఎట్లా ఇంకెట్లా అంటే వాటికి ప్రేమ ఉన్నది ఓ వేరే రకంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు పిల్లల పైననే కాదు భార్య భర్తల పట్ల కూడా రిలేషన్షిప్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు వాడు బాగా ఫిజికల్గా ఉంటాడు దానికి ఎట్లా అంటాడు జోక్ చేస్తాడు చిడాయిస్తుంటాడు సెట్ అయి కొడుతూ ఉంటాడు వాడు జోబియల్గా ఉంటాడు వాడు మోర్ ఫిజికల్గా ఉంటాడు ఒకడు ఒకడు ఏంటంటే మౌనంగా ఏం మాట్లాడాడు కానీ చిన్న చిన్న జెస్టర్స్ చేస్తుంటాడు అంటే నీకు ఏమైనా అవసరమా కాఫీగా అంటే కాఫీ పెట్టాడు పెద్ద మాటలు ఏమి ఉంటాయి సార్ నా లవ్ చేస్తున్నా లేదా ఏడేండ్ లైఫ్ పెండ్ చేసుకోండి ఏం లేదు ఒక్కనాడు నోరు తెరిచి నువ్వు అంటే అని చెప్పింది లేదు ఏం లేదు సినిమా కూడా పట్టుకపోడు కానీ అదే ఇప్పుడు చూడండి వెన్ యూ ఆర్ ఇన్ క్రైసిస్ అనుకోండి వెన్ యు ఆర్ గోయింగ్ టు బ్యాడ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ యూఆర్ నాట్ రెడీ టు యుర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ సంథింగ్ టు దట్ పర్సన్ యు ఆర్ ఇన్ హాస్పిటల్ బెడ్ ట్వంటీ డేస్ అవుతుంది యు ఆర్ రెబోట్ టు డై అనుకోండి స్టిల్ దట్ గాయస్ స్టేయింగ్ ఎర్ హాస్పిటల్ అప్పులు చేసి బిల్లులు కడుతున్నాడు కనుక అపార్ట్మెంట్ చూస్తున్నాడు అంటే క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్తే కానీ మన ట్రూ ఎమోషన్స్ బయటికి రావు రెగ్యులర్గా నడుస్తున్నప్పుడు అంత నార్మల్గా ఉంటుంది పెళ్ళి ఏమైనా కానీ ఐ సీన్ పీపుల్ అసలు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ దేవర్ క్రయింగ్ వైఫ్ వాజ్ గోయింగ్ త్రూ డెలివరీ అరేనా భార్య ఇట్లయితుంది అట్లయితుంది అరే నువ్వే చేసినావు కదా భార్య కడుపు మరి అని లేదు లేదు వచ్చేది నీ పిల్లలు కానీ ఇదొకటే లాస్ట్ బేబీ ఫస్ట్ బేబీ లాస్ట్ బేబీ చాలా నాకు ఇక అంత సఫర్ అవుతుంది ఇట్లా టాలరేట్ చేయలేకపోతుండు అది ఒక నాచురల్ ప్రాసెస్ అయినా కానీ అండ్ అంత ప్రేమ ఉంది అరే నా భార్య కష్టపడదు ఎప్పుడు పోయి మాట్లాడింది లేదు బాగున్నావు అని లేదు కూర్చొని ముచ్చిన పెట్టింది లేదు అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు నేనేం చెప్తా అంటే సింపుల్ క్రైటీరియా చూడండి అంటే నీకు పువ్వులు లాంటి ఇష్టం అనుకోండి నా ఇంట్లో ఒక చిన్న పువ్వులకుండి ఉన్నది మంచి రోజా పువ్వు పూసింది పూస్తే నా కొందరికి ఎట్లా ఉంటుంది అంటే దాన్ని దెంపుకొని నేను దాన్ని అనుభవించాలి తలలో పెట్టుకోవాలి దేవుని దగ్గర పెట్టాలి లేకుంటే ఫ్లవర్ వాజ్లో పెట్టాలి కొందరు ఉంటారు అక్కడనే నేను ఆ కుండీలనే ఉంచుతా అది ఎంతకాలం ఉంటుంది ఉండని వాడు మురుస్తుంటాడు చూసుకుంటా అంటే ఏంటిది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఒకటి ఏంటంటే నేను ఫిజికల్గా ఎంజాయ్ చేసి నా సొంతం చేసుకున్నప్పుడు నాకు ప్రేమ కొందరు ఏంటంటే అది హ్యాపీ ప్లేస్లో ఉన్నది దాని న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నది అది బ్రతికినంత కాలం అది అక్కడ కుండీలో ఉంటే ఇట్ విల్ బి హ్యాపీ ఆర్ అని దానికి ఉన్నది అనుకోండి సో కొందరు ఏంటంటే కావాల్సినవి అన్ని సమకూరుస్తారు కొందరు ఏంటిదంటే అవసరం ఉన్నే సమకూరుస్తారు కొందరు సమకూర్చాలని ఉంటే చేయలేరు సో మనం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ని బట్టి మనం డిఫరెంట్గా అర్థం చేసుకోవచ్చు సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఫిజికల్గా ఉన్నాడు ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు ఆడు కొంచెం ఎక్స్ప్రెస్ కొందరు తన చేతలతోటి భావాలతోటి కథలతోటి చెప్తున్నాడు సో అది కూడా లవ్వే కూడా ఆడు మాటలు లేవు చేతలు లేవు ఏం లేవు కానీ క్రిటికల్ మూమెంట్ వచ్చింది సమ్ లైక్ సంబడీ ఈజ్ ఇన్ హాస్పిటల్ అప్పుడు వీడు వచ్చి చెప్తున్నాడు ఇట్లా అట్లా సో ఇది కూడా లవ్వే అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు మనం మనకు ఆ దాని ఏమంటారు రసజ్ఞత ఒక స్పీచ్ చేయడానికి పోయి ఒక సెమినార్ హాల్లో వెయ్యి మంది ముంగట ఓ బడా 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 ఏది పడుతుంది ధాం ఢి మాట్లాడవచ్చు అందులో ఓన్లీ పది మంది ముంగడ కూర్చున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి సమ్ ఏదో తెలుగు లిటరేచర్ పైన గొప్పగా చెప్పిండు కానీ అది ఎవరు ఆస్వాదిస్తారు ఓన్లీ ఆ పది మందే మిగిలిన వాళ్ళందరూ అలా ఏసీలో కూర్చుందాం దిసేపు టైం పాస్ చేద్దాం డిఫరెంట్ మోడ్లో ఉంటారు అంటే రసజ్ఞత రిసెప్టివ్నెస్ మన దగ్గర అది ప్రేమను స్వీకరించే రిసెప్టివ్నెస్ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ జడ్జ్ ఇది క్వాలిటీ ప్రేమనా కాదా వెన్ యూ డోంట్ హ్యావ్ వెన్ యూ ఆర్ ఇన్డిఫరెంట్ ఇది దగ్గర అది లేదనుకోండి వాడు ఎంత ప్రేమ కురిపించినా ఇంతేనా వాడు కోటి రూపాయలు పెట్టిల్లు కట్టి ఏమో యాభై లక్షలకే వీడు అప్ప పడుతుండు ఇంతేనా గిదా బంగారం గిదా పెడతారు ఇట్లా నా బట్టలు ఇచ్చేది సో ప్రతి దాంట్లో తప్పు పట్టుకుంటారు యూ హ్యావ్ టు సీ ద ఇంటెన్షన్ నిజంగా ప్రేమ ఉండి ఇంటెన్షన్ ఉంటే వాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ రెండు వందలు చిన్న రింగు తెచ్చిచ్చేయండి ప్లాస్టిక్వి సో ఏదో గిల్ట్ ఉన్నగా సీ ద ఇంటెన్షన్ ఆఫ్ దట్ పర్సన్ వాడున్న సిచ్యువేషన్ యూ విల్ బీ ఫీల్ హ్యాపీ వాళ్ళని ఇంటెన్షన్స్ చూడాలి అమ్మాయి ఇంటెన్షన్ చూడు అబ్బాయి ఇంటెన్షన్ చూడు డోంట్ లుక్ ఎట్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉన్నది ఏంటంటే దే విల్ స్టార్ట్ కంపేరింగ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కారు బంగ్లా హోదా పైసలు ఇవి అవి దెన్ దే విల్ ఫాల్ ప్రేఫర్